మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనమి సాగులో వ్యాధులకు కొద్దివేం ఉండదు. అయితే ఈ వనామి సాగులో వచ్చే వైట్ కట్ వ్యాధి రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కోస్తా జిల్లాలో గల వనామి సాగులో వైట్ కట్ వ్యాధి ఆర్థికంగా చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఈ వ్యాధి వల్ల రొయ్యలు పంటకాలం పూర్తి కాకుండానే అత్యవసరంగా పట్టుబడి చేయవలసి వస్తుంది. దీనివల్ల రొయ్యల దిగుబడి తగ్గిపోవడంతో పాటు సరైన ధర లభించకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ వైట్ కట్ వ్యాధి రొయ్యలలో ఏర్పడే లూషియల్ సిండ్రోమ్కు ఒక మార్గదర్శిగా ఉంది. ఎందుకనగా ఈ వైట్ కట్ వ్యాధి సోకిన రొయ్యలు క్రమేపీ యొక్క లూషియల్ సిండ్రోమ్కు గురవ్వడం మనం గమనిస్తున్నాం. అయితే మరి ముఖ్యంగా ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఏమనగా, సాధారణంగా వనామి చెరువులో సీడ్ స్టాకింగ్ చేసిన 30వ రోజు నుండి పంట కాలం పూర్తయ్యే వరకు ఏ దశలోనైనా ఈ యొక్క వ్యాధి సోకవచ్చు. మరి ముఖ్యంగా గుర్తిస్తే ఈ వ్యాధి 5 గ్రాముల పిల్ల నుండి 30 గ్రాముల బరువు గల అన్ని సైజుల రొయ్యలకు ఇది సోకే అవకాశం ఉంది. సంవత్సరం పొడవునా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. అయితే వేసవికాలంలో ఈ యొక్క వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకనగా అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ యొక్క వ్యాధి తీవ్రత ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక రొయ్యకు ఆకలి గణనీయంగా తగ్గిపోవడం వల్ల రొయ్యలు తక్కువ మేత తీసుకుంటూ ఉంటాయి. అలాగే రొయ్యల పెరుగుదల కూడా తగ్గిపోతుంది. సాధారణంగా రొయ్యల్లో రోజువారీ పెరుగుదల 0.2 గ్రాముల కంటే ఎక్కువగాను, వారాంతరం పెరుగుదల 2 గ్రాముల కంటే ఎక్కువగాను ఉంటుంది. కానీ ఈ వ్యాధి సోకిన రొయ్యలలో రోజువారీ పెరుగుదల 0.1 గ్రాము కంటే తక్కువగాను, వారాంతపు పెరుగుదల 1 గ్రాము కంటే తక్కువగాను ఉంటుంది. దీనివల్ల యొక్క రొయ్యల పెరుగుదలలో తీవ్ర సంక్షోభం ఏర్పడి రైతుకు కౌంట్ అనేది రోజులు గడిచినంత అనుకూలంగా యొక్క బరువు రాదు. దానివల్ల తీవ్రంగా రైతు నష్టపోతున్నాడు. దానికి తోడుగా మేత వినియోగం కూడా ఎఫ్సిఆర్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 1.5 కంటే ఎక్కువగా, అంటే 1.7 నుంచి 2.5 వరకు ఉంటుంది. అంటే ఒక కేజీ రొయ్యలను ఉత్పత్తి చేయడానికి 1.7 నుండి 2.5 కేజీల మేత ఖర్చు అవుతుంది. అనగా మనకి టన్ను రొయ్య ఉత్పత్తి చేయడానికి సాధారణంగా 12 క్వింటాల్ నుంచి 15 క్వింటాల వరకు మేత అవుతుంది. అయితే ఈ యొక్క వైట్ కట్ సోకిన చెరువులో మేత వినియోగం ఎక్కువ అవుతుంది. అంటే 17 క్వింటాల నుంచి 2.5 టన్నుల వరకు టన్ను రొయ్య ఉత్పత్తికి అవుతుంది. ఈ విధంగా జరగడం వల్ల మేత ఖర్చు ఎక్కువయ్యి రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. రొయ్యల బతుకుదల సుమారు 20 నుంచి 30% వరకు తగ్గుతుంది. ఈ యొక్క వ్యాధి రొయ్యల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధిలో జీర్ణగ్రంథి లేదా హెపటోపాంక్రియాస్ సహజ
వర్ణాన్ని కోల్పోయి తెలుపు రంగుకు మార్పు చెంది మెత్తగా ఉంటుంది. ఈ సమయంలో జీర్ణగ్రంథి ఎంజైముల మధ్య ఆహార నాళనలోకి విడుదల చేసి ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణమైన ఆహారాన్ని పీల్చుకునే కొవ్వు బిందువుల రూపంలో గ్రంథి కణాల్లో నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ వ్యాధి వల్ల జీర్ణగ్రంథిలో జరిగే క్రియలన్నీ స్తంభించిపోతాయి. ఈ విధంగా యొక్క వైట్ కట్ వ్యాధి రైతులకు తీవ్ర నష్టాన్ని గురిచేస్తుంది. ఈ సమయంలో రైతు యొక్క వ్యాధి సోకినప్పుడు చెరువుని ఉంచాలా లేదా వచ్చిన గడికి పట్టుబడి చేయాలా అనే సందిగ్ధంలో ఎక్కువ నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అయితే యొక్క వైట్ కట్ వ్యాధికి ఎక్కువగా సాధారణంగా రైతులు అమినో యాసిడ్స్ను ఉపయోగిస్తున్నారు. యొక్క అమినో యాసిడ్స్ చాలా ఘాటు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అది సాధారణంగా మన వాసన పీల్చలేని విధంగా ఘాటుగా ఉంటుంది. దీన్ని వాడటం వల్ల రొయ్య అప్పటికే మేత తీసుకునే పరిస్థితిలో ఉంటుంది. ఒకవేళ తీసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మేతను పూర్తిగా మానేసి పూర్తిగా క్షీణించిపోవడం జరుగుతుంది. ఈ యొక్క సమస్య నివారణ కోసం ఫోనిక్స్ ఆక్వా కంపెనీ వారు ఆక్టోగట్ అనే ఫీడ్ ప్రొబయోటిక్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది లాక్టోబాసిల్లస్ అనే 5 రకాల బ్యాక్టీరియాలతో నిర్మితమైనది. ఇది రొయ్య యొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే రొయ్య జీర్ణగ్రంథిలోనూ మరియు ఆహార నాళంలోనూ ఉన్న విబ్రియో వంటి హానికారక బ్యాక్టీరియాలను సమూలంగా తొలగించి రొయ్య యొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే బాగా ఉన్న రొయ్యలకు ఈ వ్యాధి సోకకుండా నిరోధిస్తుంది. యొక్క ఆక్టోకట్ వాడిన రైతులు ఈ యొక్క వైట్ కట్ నుంచి విముక్తి పొంది మంచి దిగుబడులు సంపాదిస్తున్నారు. ఈ సమస్య మీ చెరువులో కూడా ఉంటే ఆక్టోకట్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.